అల్లూరు దళితవాడలో ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అల్లూరు పోలేరమ్మను దర్శించుకున్న అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. నేను ఈ కార్యక్రమాన్ని పైడేరు దగ్గర నుంచి బోర్లు వేయించి అందరికి నీళ్ళు వాళ్ళు ఆలోచన ఉన్నాం. ఆడ బాగుండదు నీళ్ళు. దానికి దరిదాపు 4 నుంచి 7 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలి. అంత డబ్బులు మన దగ్గర లేవు. ముఖ్యమంత్రి గారి దృష్టికి శాసనసభ్యులు గారు తీసుకెళ్ళి ఫైల్ పెట్టున్నాం. రైటమ్మా ఇల్లు రాదు సైటే వస్తాను. నవసరంలో అప్లై వచ్చినా లబ్ధిదారులు ఎందుకు చేశారన్నా చేసావా నాలో లేదు కొత్తలేదు చేసినారా డీల్ ఇస్తా చేసినారా ఇస్తారమ్మా ఖచ్చితంగా చెల్లెల ముఖ్యమంత్రి గారి సహాయంతో శాసనసభ్యులు వెనాడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితులు ఆదుకుంటాడు త్వరలోనే మేము ముందుకు వస్తాడు. నీకు పెన్షన్ వస్తుందా? అమ్మా బాగున్నావా? మంచిది. మీకు పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? ఎవరు ఇచ్చిస్తున్నారు? ఎక్కడికి పోవడాలి? నువ్వు ఎవరు నడక్కుండా ఇంటికి తెచ్చిస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు? ఎవరి ద్వారా ఈ సహాయం అందుతుంది? మా ద్వారా. ముఖ్యమంత్రి గారి పుణ్యాన ఎమ్మెల్యే గారు ఇప్పించారు. మీ ఇంటికి ఇలాగే అందుతుందంటే మంచినీళ్ళది. 2-3 మాసాల్లో నేను పైలట్ ప్రాజెక్ట్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే పరిశీలిస్తాను.